పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వతంత్ర సమర యోధులు బొంది రామమూర్తి కుటుంబ సభ్యులను జిల్లా కోఆపరేటివ్ అధికారి మండల ప్రత్యేక అధికారి సన్యాసరావు సన్మానించారు. స్వతంత్ర సమర యోధుల బొంది రామమూర్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమం ద్వారా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వ పరంగా సత్కరించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నౌపాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో రామమూర్తి పాల్గొన్నారని మా గ్రామంలో స్వతంత్ర సమర యోధులు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బి గౌరీ శంకర్రావు, వైస్ ఎంపీపీ శేఖర్, ఉప సర్పంచ్ కిషోర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు మీ అందరు ఇలా వచ్చి మా మావయ్య గారికి సన్మానించడం చాలా గర్వకార్యంగా ఉంది. అది ఒక ఇండిపెండెన్స్కి ఫైట్ చేసిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కోసం ఈరోజు ఇలా వెతికి మరీ అందరూ వచ్చి సన్మానించడం చాలా గర్వంగా ఉంది. అది మా ఇంట్లో జరగడం ఇంకా బాగుంది, అందరి సమక్షంలో జరుపుకోవడం ఇంకా బాగుంది. ఇలా మా ఫ్యామిలీలో కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు అని తెలుసుకున్నాం ఈరోజు మేము. అది మా పిల్లలకి కూడా చెప్పి వాళ్ళని కూడాను ఒక దేశం కోసం ఏదో ఒక రకంగా ఉపయోగపడేటట్టు చేసుకునే ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు ఇండియన్ గవర్నమెంట్కి, ఈరోజు వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వాతంత్ర సమరయోధులకు సత్కారం చేయడం జరిగింది. శ్రీ బొందు రామ్మూర్తి గారు గుమ్మలక్ష్మీపురం గ్రామంలో పుట్టడం మేమంతా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఆయనకి సన్మానం అనేది ప్రభుత్వం ద్వారా జరిగింది. ఈరోజు ఆయన కోసం మాకు తెలియదు, కానీ ప్రభుత్వ అధికారుల ద్వారా ఆయన కోసం మేము ఈరోజు తెలుసుకున్నాము. ఆయన గుమ్మలక్ష్మీపురం గ్రామంలో పుట్టడం మా అందరం అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మరీ ముఖ్యంగా స్వాతంత్రం రావడానికి ఆయన ఎనలేని కృషి చేయడం కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. కీర్తి శ్రేషులు బొంది రామమూర్తి గారు స్వాతంత్ర సమర యోధుల సందర్భంగా వాళ్ళ మనవలు మాకు సత్కారం పొందినటువంటి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మా తాలూకా నమస్కృతులు. ఈరోజు బొంది రామమూర్తి గారు పూర్వం మన ఉప్పు సత్యాగ్రహం టైంలోన టెక్కలి అంటే నౌపడ ఆ టైంలోనే వచ్చి అక్కడ మా మేనమామ అయినటువంటి శ్రీకృష్ణ జగన్నాథరావు గారుతో కలిసి అక్కడ కొంతకాలం ఈ రాజీ ఇది సత్యాగ్రహాన్ని నిర్వహించారు. దానికి గుర్తుగా ఆయనకి ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే పాఠశాలలోన స్వాతంత్ర దినోత్సవాలకి తప్పనిసరిగా అతనికి ఆహ్వానించేవారు. ఈ విషయం మాకు ఇంతవరకు పెద్దగా తెలియదు. మన గౌరవనీయమైనటువంటి మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమం ద్వారా 75 సంవత్సరాలు మనకి పూర్తయిన ఈ సందర్భంగా మన నోడల్ ఆఫీసర్ గారు మాకు ఈ సన్మానం చేసినందుకు చాలా కృతజ్ఞతలు వారికి. మా తాలూకా ధన్యవాదాలు.